ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. తలస్నానం చేయటానికి ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ షాంపో షీకాకాయ్, కుంకుడుకాయ వలె అనేక ప్రయోజనాలు కలిగిన షీకాకాయ్ కుంకుడుకాయ కంటే జుట్టుకి ఇంకా అనేక లాభాలు కలిగించడానికి, జుట్టుకొచ్చే రకరకాల సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారంలా నంబర్ 1గా షీకాకాయ ఉపయోగపడుతుందని చాలా సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది. అందులో ఏమేమి కెమికల్స్ ఉంటాయి, దానివల్ల జుట్టుకి ఏ విధంగా లాభాలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి నేను వివరిస్తాను. ప్రకృతి ప్రసాదించిన ఈ తప్పల్లా ఉండే కాయలే షీకాకాయలు. నీళ్లు పొయ్యి మీద పెట్టి మరిగిన తర్వాత ఈ కాయలు అందులో వేసి కాస్త ఆ గొజ్జు తీసుకుని షీకాకాయ గొజ్జుని జుట్టుకు పెట్టుకుంటే షాంపూలు ఇంకెందుకు పనికి వస్తాయండి. అంత చక్కగా జుట్టు కండిషనర్లా చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే షీకాకాయలు ఎండ పెట్టేసి పొడి కొట్టేసుకుంటే మెత్తటి షీకాకాయ పొడి జుట్టుకి చక్కగా షాంపూలాగా ఉపయోగించుకోవచ్చు. ఈ పొడిని మరిగించిన వేడి నీళ్ళల్లో అంత కలిపేసుకుంటే చాలు, చక్కగా నురుగు వచ్చేస్తుంది. ఇక షాంపూలు కొనుక్కోకుండా పూర్వ రోజుల్లో ఇటు కుంకుడుకాయ షీకాకాయ రెండే వాడేవారు. మనం షీకాకాయ పొడి రూపంలో వాడినప్పటికీ షీకాకాయని నీళ్ళలో మరిగించి ఆ గొజ్జు తీసుకుని వాడినప్పటికీ కూడా జుట్టు కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఈ రోజుల్లో షాంపూలు మానేయటం వల్ల దాని స్థానంలో దీన్ని వాడటం వల్ల మనం ఏమి లాభం పొందొచ్చు అంటే, షీకాకాయలో ఉండే ఆల్కలాయిడ్, ఫైటోస్టెరాల్స్, ట్యాన్స్, మ్యూసిలేజన్ ఇలాంటి కెమికల్స్ అన్నీ యాంటీ బ్యాక్టీరియల్గాను, యాంటీ ఫంగల్గాను, యాంటీ వైరల్గాను ఉపయోగపడతాయి. ఇవన్నీ గాలిలో నుంచి చుట్టు కుదుళ్ళ దగ్గర చేరి ఇక్కడి నుంచి హెయిర్ రూటీన్ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఫంగస్ క్రిములు, ముఖ్యంగా బ్యాక్టీరియా క్రిములు, వీటిని డ్యామేజ్ చేసి ఇందులో షీకాకాయలు ఉండే కెమికల్స్ హెయిర్ రూట్ని డ్యామేజ్ కాకుండా రక్షించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయటండి. ఈ షీకాకాయలో ఉండే యాంటీ ఫంగల్ కెమికల్స్ వల్ల తలలో డాండ్రఫ్ రాకుండా నివారించడానికి, అలాగే తలలో పేలు త్వరగా పెరగకుండా కంట్రోల్ చేయడానికి కూడా ఈ షీకాకాయ బాగా ఉపయోగపడుతుంది. అంటే ముఖ్యంగా తలలో వచ్చే చుండ్రు ఇన్ఫ్లమేషన్స్ వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడిపోవటం, కుదుళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి జుట్టు ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ కొత్తగా రాకుండా ఉండటానికి, జుట్టు కుదుళ్ళు ముడుచుకుపోవటానికి కారణం కూడా ఇలాంటి బయట నుంచి వెళ్ళే క్రిముల యొక్క దాడి కారణంగానే. ఈ రెండు రకాల దాడిని నివారించడానికి షీకాకాయ బాగా ఉపయోగపడుతుంది. 3వ లాభం తీసుకుంటేనండి, షీకాకాయలో లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే జుట్టు ఊడకుండా ఆపటానికి బాగా ఉపయోగపడుతుందట. చాలామందికి జుట్టు చివరి భాగాల్లో స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి, జుట్టు పగిలిపోతూ ఉంటుంది మొక్కలు. ఆ జుట్టు స్ప్లిట్ కాకుండా, స్ప్లిటెన్స్ రాకుండా బాగా కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందట. ఇంకా 4వ లాభం తీసుకుంటే, షీకాకాయలో ఉండే స్ట్రాంగ్ కెమికల్ కాంపౌండ్స్ వల్ల, హైడోసుల్లో ఉన్న ఈ కెమికల్ కాంపౌండ్స్ వల్ల ఈ జుట్టుకి నలుపు వర్ణాన్ని ప్రసాదించే మెలనోసైట్స్ని స్టిమ్యులేట్ చేసి, యాక్టివేట్ చేసి నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసేటట్టు ప్రేరణ కలిగిస్తాయట ఈ కెమికల్ కాంపౌండ్స్. అందుకని జుట్టుకి గ్రే హెయిర్ రాకుండా, తెలుపు రాకుండా నలుపు ఉత్పత్తి బాగా జరిగి ఎక్కువ బ్లాకిష్గా ఉండటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది షీకాకాయ అని సైంటిఫిక్గా ఇవ్వటం జరిగిందనమాట. ఇప్పుడు మన జుట్టు కుదుళ్ళ దగ్గర ఉంటాయి మెలనోసైట్స్ అంటారు, నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాలు. ఇప్పుడు కనపడుతున్నది కదా చూడండి బొమ్మలో, జుట్టు కుదుళ్ళకి అక్కడ ఉండే మెలనోసైట్స్, అవి బాగా పనిచేయటానికి, బాగా నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడానికి ఇందులో ఉండే స్ట్రాంగ్ కెమికల్ కాంపౌండ్స్, యాక్టివ్ కెమికల్ కాంపౌండ్స్ మెయిన్గా ఉన్నాయి, బాగా ఉపయోగపడుతున్నాయంట ఈ రకంగా. ఇంకా 5వ లాభం తీసుకుంటేనండి, జుట్టు మృదువుగా ఉండటానికి మంచి కండిషనర్గా ఈ షీకాకాయ షాంపూలాగా ఉపయోగపడుతుంది. అందుకని కొంతమంది షీకాకాయ షాంపూని అమ్ముతుంటారు. ఆ షాంపూలని కెమికల్స్ తయారు చేసుకుని షీకాకాయని మరిగించి మనం నీళ్ళలాగా తీసుకుని దీన్ని వాడుకుంటే జుట్టుని సాఫ్ట్గా ఉంచడానికి, కండిషనర్ చేయటానికి, ఆ మృదుత్వాన్ని జుట్టులో చక్కగా పెంచడానికి, ఆ డ్రైనెస్ని నిర్జీవంలాగా జుట్టున్న దానికి కాస్త అట్లా జీవకళ వచ్చేటట్టు చేయడానికి, కండిషనర్ చేయడానికి బాగా షీకాకాయ ఉపయోగపడుతుంది. ఇంకొక లాభం తీసుకుంటేనండి, సినామిక్ యాసిడ్,
మెల్డ్రమ్స్ యాసిడ్ ఇలాంటివి షేకకాయలో ఉండటం వల్ల ఇది మాడు భాగానికి కూలింగ్ ఎఫెక్ట్ బాగా ఇస్తుందట. వాటి వల్ల ఏమవుతుందంటే ఆ హెయిర్ రూట్ డ్రై అవ్వకుండా చక్కగా పనిచేయటానికి, హెయిర్ రూట్ హెల్దీగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. మరి ప్రకృతి ఏది అందించినా చూడండి అసలు ఎన్ని లాభాలు ఉంటాయో. ప్రకృతి ప్రకృతే, వికృతి వికృతే. ఎంతైనా సరే నాగరికత పేరు చెప్పి, టెక్నాలజీ పేరు చెప్పి మనం తయారు చేసుకునే కృత్రిమైన షాంపూలు రకరకాల ఎసిడిక్ కెమికల్ కాంపౌండ్స్తో ఉండటం వల్ల ఉన్న జుట్టు కాస్త డ్యామేజ్ అవటానికి, ఊడిపోవటానికి, విరిగిపోవటానికి కారణమవుతుంది. అందుకని కెమికల్ ఎఫెక్ట్ అంతా కూడా మరి మనం అనుభవించాం కాబట్టి చాలామందికి ఇప్పుడు బ్యాక్ టు నేచర్ అన్నట్టు మళ్ళీ అన్ని పూర్వం రోజుల వలె అన్ని మంచి మంచి అలవాట్లు, ఆహార నియమాలు, కాస్త న్యాచురల్గా ఉండే ప్రొడక్ట్స్ వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. ఈ షేకాకాయ అనేది జుట్టు యొక్క సంరక్షణతో పాటు శరీరాన్ని కూడా వారానికి 2-3 సార్లు 4 సార్లు షేకాకాయ పొడితో కనుక స్నానం చేస్తే ఇక సున్నిపిండి కూడా అక్కర్లేదు, అంటే సబ్బు కూడా అక్కర్లేదు. 2-in-1 లాగా మనకైతే నెత్తికి షాంపూ, బాడీకి సబ్బు, 2 వేరు వేరు. కానీ నేచర్ ఇచ్చింది అయితే అటు బాడీకి ఇటు నెత్తికి 2-in-1 లాగా షేకాకాయ పొడి చేసుకుని అందరి ఇళ్ళల్లో మెత్తటి పొడి ఉంచుకుంటే నీళ్ళల్లో కలిపేసుకుని అట్లా రుద్దుకోవచ్చు. షేకాకాయ పొడి కూడా నీళ్లు పోసుకున్నాక డైరెక్ట్గా పొడేసి రుద్దుకుంటే కూడా చర్మ సౌందర్యానికి, చర్మం పైన ఉండే డెడ్ సెల్ లేయర్ని రిమూవ్ చేసేసి స్కిన్ గ్లో పెంచడానికి, దురదలు రాకుండా, అలర్జీలు రాకుండా రక్షించడానికి చాలా బాగా పనికొస్తుంది షేకాకాయ. అందుకని సాధ్యమైనంత వరకు అటు కుంకుడిగా అయితే చేదు, మంట ఎక్కువ ఉంటుంది, షేకాకాయకు ఆ గుణం ఉండదు కాబట్టి చక్కగా మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ రోజుల్లో మళ్ళా మనందరం కూడా షాంపూలు లాంటి వాటిని పక్కన పెట్టి, సబ్బులు లాంటి వాటిని పక్కన పెట్టి న్యాచురల్ షేకాకాయని, దాని పొడిని చక్కగా ఉపయోగించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.